స్థానాలను విలీనం చేసి దేశ సమైక్యత సమగ్రతల పరిరక్షణకు కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని మాజీ హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ ఆశయాల సాధనకు అందరూ పాటుపడాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. సర్దార్ పటేల్ వర్ధంతి కార్యక్రమం తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో జరిగింది. జేపీ పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ నాయకులు కర్రీ ప్రభాకర్ బాలాజీ మాట్లాడుతూ ఎంతో జటిలమైన సంస్థానాల విలీనాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించి దేశ సమైక్యత సమగ్రతలకు సర్దార్ పటేల్ బాటలు వేశారని నివాళులర్పించారు. హోంశాఖ మంత్రి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ చక్రంగా దేశ అభివృద్ధి అతని క్రమశిక్షణ గా అభ్యర్థించారు. ఈరోజు ఆర్యపల్లిగూడెం పట్టణ బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి గారు పేరుగాంచిన వ్యక్తి, ఉప ప్రధానిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, స్వతంత్ర సమరంలో స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఆయన మనం గుర్తించి బీజేపీ పార్టీ నూట సుమారుగా ప్రపంచంలోనే అత్యధిక పొడవైన విగ్రహం కూడా ఏర్పాటు చేయడం సక్రంగా బీజేపీ ఆఫీసులో సక్రంగా జరుపుకుంటున్నాం.